తలకాయ కూర చాలా సింపుల్ గా చేసుకోవచ్చుండి కాకపోతే తలకాయ కూర వండుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి మట్టికి ఫ్రెష్ గా ఉండాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లితోనే మంచి రుచి వస్తుంది అయితే ఇందులో మెయిన్ గా మనం మిరియాలు వేయాలి ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి ఇంకా పచ్చి వాసన నీచు వాసన తెలియకుండా ఉండడం కోసం కాస్త జాజికాయ వేస్తే రుచి మరింతగా పెరుగుతుంది ఆ ఘాటు కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ప్రెజర్ కుక్కర్ లో పెట్టేసుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేశాను ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం తలకాయ కూరలో ఎప్పుడైనా సరే కాస్త నూనె ఎక్కువే పడుతుంది ఇందులో ఏ మాత్రం తగ్గేదే లేదు చక్కగా కాస్త నూనె ఎక్కువ వేసుకొని చేసుకోవాలన్నమాట సో నూనె కాస్త ఎక్కువ వేసాను ఉల్లిపాయ కూడా కొంచెం పెద్ద సైజ్ లో ఉన్న ఉల్లిపాయలు రెండు తరిగి పెట్టుకున్నాను ఒక ఫుల్ తలకాయ నా దగ్గర ఉంది అలాగే ఇందులో సింపుల్ మసాలా చేసుకోవాలి ఫస్ట్ నూనె వేసిన తర్వాత ఒక నాలుగు లవంగాలు ఫస్ట్ ఇలా తాలింపులో వేసేస్తున్నాను అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయతో పాటు కొంచెం ఉప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నా తలకాయ కూరకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నా తాలింపులో రెండు లవంగాలు ఎందుకు వేసానంటే ఆ నీచు వాసన రాకుండా అండ్ ఆ ఫ్లేవర్ ఉల్లిపాయలకి పట్టుకుంటుందని లవంగాలు ఇందులో వేసేసాను ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలాగే ఇక్కడ ఇంకొక స్టవ్ ఆన్ చేస్తున్నాను అవి వేగే లోపల మనం మసాలాని వేయించుకుందాం ఎండు కొబ్బరి కొబ్బరిని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంతోనే మనకి గ్రేవీ వస్తుందన్నమాట ఎండు కొబ్బరి మిరియాలు ఇంకా ధనియాలు ఎండు కొబ్బరి మిరియాలు ధనియాలని చక్కగా వేయించుకోవాలి ఎండు కొబ్బరి ధనియాలు మిరియాలు చక్కగా వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసేసుకుందాం అయితే వెంటనే మిక్సీ పట్టకూడదు ఎందుకంటే కొబ్బరి కదా ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి ఎప్పుడు మిక్సీని డ్రైగా ఉన్నప్పుడే ఇలా పౌడర్ చేసుకోవాలి వెట్టుగా ఉంచొద్దు కొబ్బరిని మనం ఇలా వేయించుకొని ఫ్రై చేసేటప్పుడు మటికి చల్లగా అయిన తర్వాత ఫ్రై చేయాలి ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా అది బయటికి వచ్చేస్తుంది సో కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం అలాగే ఇందులో జాజికాయ వేస్తున్నాను కాస్త చల్లగా అయిన తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టుకుందాం ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే చిన్న మంటలో చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువ తీసుకున్నాను నేను ఎక్కువ వేసుకోవాలి తలకాయ కూరలో అది కూడా ఫ్రెష్ గా ఇప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తేనే తలకాయ కూర రుచి వస్తుందన్నమాట కానీ ఫ్రెష్ గా నూరుకున్నదైతే ఇంకా బాగుంటుంది మంచి బ్రౌన్ కలర్ రావాలి అలాగే ఇందులో పసుపు కూడా వేద్దాం అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిన తర్వాత నూనెలో వేగాక మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ముందుగానే చక్కగా వాష్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఇలా నూనెలో చక్కగా ఈ ముక్కలన్నీ బాగా మగ్గాలన్నమాట చిన్న మంటలో పెట్టేద్దాం చక్కగా ముక్కలన్నీ మగ్గాలి ఈ లోపల మిక్సీలో ఎండు కొబ్బరి మిరియాలు ధనియాలు ఇంకా జాజికాయ వేసాం కదా దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ చేసేసుకోవాలి అలాగే కాస్తంత గరం మసాలా మనకు కావాలి తలకాయ మంచిగా వేగిన తర్వాత ముక్కలన్నీ ఇలా నూనెలో చక్కగా మగ్గాలి ఆహా ఇప్పుడు ఇందులో కారం కారం వేస్తున్నాను కారం కొంచెం ఎక్కువ పడుతుంది తలకాయ కూర మంచి ఘాటుగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఎక్కువ గరం మసాలా అవసరం లేదు కొద్దిగా చిటికెడు గరం మసాలా అలాగే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిరియాలు ధనియాలు కొద్దిగా జాజికాయ
తలకాయ కూర చేసినా కాళ్ళ కూర చేసినా అందులో జాజికాయ వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ వేసి కొంచెం వేగనివ్వాలి. కొంతమంది ఇందులో టమాటాలు వేస్తారండి. నాకు తెలిసినంత మట్టుకైతే వేయరు, కానీ కొంతమంది గ్రేవీ కావాలి అని టమాటా వేస్తారు. కానీ టమాటా వేస్తే టేస్ట్ అంత బాగుండదు, ఇలా వండుకుంటేనే బాగుంటుంది. ఇందులో మనం కొబ్బరి పొడి వేసాం కాబట్టి మంచి గ్రేవీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో కొద్ది నీళ్లు పోసుకుందాం. కొంచెం ఇలా వాటర్ వేస్తేనే బాగుంటుంది. చక్కగా ఒక 5-6 విజిల్లు పెట్టుకోవాలన్నమాట. ఇందులో బోన్స్ ఉంటాయి కదా, అవన్నీ బాగా ఉడికిపోవాలి. నేనైతే ఒక 5 విజిల్లు పెడతాను. మూత పెట్టేసి ఒక 5 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒక 6 విజిల్లు వచ్చేసాయి, లోపల ఉన్న ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది. సో కుక్కర్ మూత ఓపెన్ చేశాను. మళ్ళీ ఒకసారి ఒక ఉడుకు వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మటన్ కర్రీ అయినా సరే ఇలా తలకాయ కూర అయినా సరే కుక్కర్లు మూత తీసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కాసేపు ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకుంటే బాగుంటుంది. ఇందులో ఉన్న బోన్స్ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కొరుక్కొని తినేయచ్చు మనం. చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుంది. మా దగ్గర అయితే తెలంగాణలో ముఖ్యంగా తలకాయ కూర ఉంటే ఖచ్చితంగా జొన్న రొట్టె ఉండాల్సిందే. అంతేకాకుండా వేడి వేడి తలకాయ కూర ఇంకా రైస్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కావాలి అంటే మళ్ళీ మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఉప్పు ఎక్కువైతే కష్టం, కానీ తక్కువైతే ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. సో స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. పైనుండి కొత్తిమీరతో గార్నిష్. తెలంగాణ స్పెషల్ తలకాయ కూర రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సింపుల్గా ఎక్కువ మసాలాలు అవన్నీ వేసి హడావిడి చేసుకోకుండా ఇలా సింపుల్గా చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఎంతమంది ట్రై చేస్తారో చూస్తాను. ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందో మళ్ళీ నాకు మెయిల్ రాయడం మట్టుకి మర్చిపోకండి. తలకాయ కూర తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. తలకాయ కూర తయారీ విధానం, ముందుగా కుక్కర్ గిన్నెలో నూనె వేడి చేసుకొని అందులో 4 లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని పసుపు ఇంకా తలకాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత తగినంత కారం గరం మసాలా వేసి కలుపుకొని కాస్త మగ్గనివ్వాలి. అలాగే ఇంకొక పాన్ లో ఎండు కొబ్బరి, మిరియాలు, ధనియాలు వేసి చక్కగా వేయించుకొని మిక్సీ జార్ లో అలాగే కాస్త జాజికాయ ముక్క కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాని మగ్గించుకుంటున్న తలకాయ కూరలో వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసేసి మళ్ళీ ఒక ఉడుకు వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టుకుని ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన తలకాయ కూర రెడీ అవుతుంది.